హలో నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ టీవీ. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో చూపించిన రాజకీయ చతురత ఆంధ్రప్రదేశ్ ప్రజలను విస్మయానికి గురిచేసింది. ప్రజావేదికని అక్రమ కట్టడం నేపంతో మీ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకున్నారనే విషయం ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. మీరు సాధిస్తాను, ఆంధ్రప్రదేశ్కి సంజీవని తెస్తాను అని చెప్పిన కబుర్లను ప్రజావేదిక రూపంలో కాలగర్భంలో కలిపేశారు. మిమ్మల్ని నమ్మి 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలను గెలిపించిన రాష్ట్ర ప్రజలకు ప్రజావేదిక రూపంలో ఒక మాయ ప్రపంచాన్ని చూపించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంటు సాక్షిగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టంగా చెప్పేశారు. అలాగే పోలవరంలో మీరు అంచనాలను పెంచేశారు అని ఆరోపిస్తూ గత ప్రభుత్వం మీద నిందలు మోపారు. కానీ ఆ అంచనాలు సరైనవే అని కేంద్ర జల వనరుల శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ 55,000 కోట్లకు ఆమోదం తెలిపింది. అలాగే ఉపాధి హామీ పనుల విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తూ అక్రమాలు జరుగుతున్నాయని ఒంగోలు మాజీ ఎంపీ, ప్రస్తుత తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారితో ఫిర్యాదు చేయించి అప్పుడు రావాల్సిన నిధులను ఆపివేయించారు. కానీ ఇప్పుడు ఆ నిధులు సరైనవే అంటూ కేంద్రం వాటిని కూడా విడుదల చేసింది. వీటిని కనపడకుండా మీరు చేసిన అక్రమ కట్టడ రాజకీయం చాలా ముచ్చటగానూ ఆశ్చర్యంగానూ ఉందండి. నేను మీకు ఓటు వేసింది అందుకు కాదనే విషయం మీరు గ్రహించాలి. మీరు 5 ఎంపీలతో రాజీనామా చేయించిన రోజు నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. రాష్ట్రాభివృద్ధి కోసమే మీరు ఆనాడు ప్రతిపక్ష నేత హోదాలో ఆ నిర్ణయం తీసుకున్నారని, ఆ రోజు చంద్రబాబు సహా కీలక నేతలు అందరూ మీరు మోడీ దగ్గర సాగిలపడిపోయి డ్రామాలు ఆడుతున్నారని విమర్శించినా రాజకీయాల్లో అవి సర్వసాధారణమని అనుకున్నాను. కానీ ఇప్పుడు మీ చర్యలు చూస్తుంటే అవి 100కి 100 పాళ్ళు నిజమే అనే అభిప్రాయం నాకు కలుగుతుంది. దయచేసి ప్రత్యేక హోదా విషయాన్ని కాలయాపన చేయకుండా ఏది చేయాలో అది చేయండి. మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసిన మా నమ్మకాన్ని ప్రజావేదిక కూల్చినట్లు కూల్చకండి. ఇట్లు మీ అభిమాని. చూశారు కదా, ఇదే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జగన్ అభిమాని లేఖ. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కమెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.